Hi friends, welcome to my channel Bhagya's Kitchen and Creativity. This recipe vachesi verki poori. Ee poori lanevi chala tasty ga untayi. Manaki badusha kanna chala tasty ga gullaga manaki chala baaguntundi sweet anedi. Sweet cheskovalannappudu ee item tappakunda try cheyandi. Kalsina ingredients 1 cup maida teeskovali, 1 cup panchadara, vedi chesina neyi teeskovali 2 spoonlu. Ilachi podi, salt, baking soda. Pindi kalapadaniki water teeskovali. Ippudu preparation chuddamu. Munduga oka bowl teeskovali. Dantloni oka cup maida veskondi. Oka cup maida veskunna tarvata dantloni lightga salt veskondi koncham. Salt veskunna tarvata dintlo chitigedu baking soda veskondi. Idi optional, veskunte veskoni lekapothe ledu. Okasari baaga kalipukovali. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వేడి చేసిన నెయ్యి ఉంది కదా అది 2 స్పూన్స్ వేసుకోవాలి బాగా వేడి చేసి ఉండాలి నెయ్యి అనేది అప్పుడే బాగుంటుంది మనకి స్లోగా మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా పట్టుకుంటే మనకి ముద్దయ్యేలాగా ఉండాలి ఇలా అయితే కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి అలా కలుపుకుంటాము అలా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ పెట్టుకుందాం ముందుగా ఒక బౌల్ పెట్టుకోండి దాంట్లోని 1 కప్ పంచదార వేసుకోవాలి 1 కప్ పంచదారకి 1 కప్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి షుగర్ సిరప్ అనేది మనకి చేతికి అంటుకునేలాగా వస్తే సరిపోతుంది జిగురుగా అంటుకునేదాకా ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి షుగర్ సిరప్ అనేది మనకి Water la kakanda, kunchum cheta kantukuni laga, jigurga undali. Pindaide, initial nan tarvata, ipudmanam, chinchina balls can cheskunamu. Chusarkadi vidanga pindani, samananga balls and evi cheskuni unchkoli. La kunchum pindani, tiskuni, balls can cheskunangada, ipudula palchiga, puril can the utkoali. La nitni, what a silo cheskunte, bontundi, palchika undali, puri anedi. La nitni cheskuni, radiga uncheskunam. ఇలా పూరీలని చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పూరీ తీసుకుని దాని మీద కొంచెం నెయ్యి అనేది రాయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పూరీకి అంతటికి రాసిన తర్వాత దీని మీద పిండి అనేది జల్లాలి ఆ తర్వాత మనం నెక్స్ట్ పూరీ అనేది పెట్టాలి మళ్ళీ దీని మీద కూడా అదే విధంగా నెయ్యి అనేది రాసి మళ్ళీ పిండి అనేది జల్లాలి ఇలాగా 6 లేయర్స్ కింద చేసుకుని అంటే ఆరు పూరీల్ని ఈ విధంగా మనం చేసుకోవాలి లైన్ గా ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా ఆరు పూరీల్ని మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్లోగా చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి అనేది పైన జల్లాలి ఇప్పుడు ఒక చాక్ తీసుకుని కట్ చేయాలి ఇప్పుడు 1 ఇంచ్ సమానంగా అన్నిటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోవాలి ఇలా అన్ని పూరీల్ని మనం చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోని ఒక పీస్ తీసుకుని వర్కీ పూరీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు దీన్ని స్లోగా ప్రెస్ చేయాలి మరి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పైన మనకి పొరలు వస్తాయి కదా అవనేవి రాకుండా ఉంటాయి అందుకని స్లోగా ప్రెస్ చేయండి లెఫ్ట్ పూరి అనేది పొంగదు స్లోగానే మనం చిన్న పొయ్యి కింద చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకండి ఇలా అన్ని పూరీల్ని చేసుకుని రెడీగా పెట్టుకుందాం చూసారు కదా ఈ విధంగా మనం పూరి అనేది చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రీకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి మనం చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి చూసారు కదా మనకి పొంగుతుంది ఇలా పొంగితే మనకి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇలా అన్నిటిని
చూసారు కదా మనకి ఈ కలర్ అనేది రావాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి చూసారు కదా మంచి కలర్ వచ్చినాయి ఇలా అన్నిటినీ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది మనకి పూర్తిగా చల్లారింది మనం పూరీలు అనేవి గోరువెచ్చగా ఉండగా మనం ఇప్పుడు ఈ సిరప్లో వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు ఉంచి పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా 5 నిమిషాలు ఉంచాలి ఇలా అన్నిటినీ మనం షుగర్ సిరప్లోని వేసుకుని ఒక్కొక్కటి 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే మనకి బాగా మెత్తబడిపోతాయి మనకి క్రిస్పీగా క్రంచీగా కావాలంటే మనం 5 నిమిషాలు ఉంచితే మనకి పాకం అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది 5 నిమిషాలు ఉంచి అటు ఇటు టర్న్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటికీ పాకం అనేది పట్టించాలి చాలా టేస్టీ అయిన వర్కీ పూరి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్